హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్ట్ అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని సీరియస్ అయింది అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని నిరీక్షణ వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్ట్ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అనేక మంది కోర్టులకు వస్తున్నారని తెలిపింది అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడాల్సిందేనని సిటీలో ఎన్ని అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని जीहेचएमसी जोनल कमीशनर्लनु आदेशించింది 2019లో అక్రమ నిర్మాణాలు ఎన్ని గుర్తించారు ఏం చర్యలు తీసుకున్నారనే విషయంపై వివరించాలని చెప్పింది స్టేలు తొలగించాలని కోర్టుల్లో పిటిషన్లు ఎన్ని వేశారో తెలపాలని అడిగింది స్టే వికెట్ పిటిషన్లు వేయకపోతే కారణాలు తెలపాలని ఆదేశించింది తదుపరి విచారణ ఏప్రిల్ 15కు వాయిదా వేసింది హైకోర్టు డిటైల్స్ షరీఫ్ నడికి తెలుసుకుందాం షరీఫ్ అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఏం చెప్పింది చాలా వరకు అక్రమ నిర్మాణాలు ఎక్కువ శాతం కట్టి ఉన్నాయనేటువంటి వాదన చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా తెర మీదకి తెస్తూ వస్తున్నారు ప్రతిసారి చర్చలకు దారితీస్తోంది సో ఇదే అంశం పైన హైకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలయ్యాయి వాటిపైన ఈరోజు విచారణ చేసినటువంటి హైకోర్టు ధర్మాసనం అక్రమ నిర్మాణాలు కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ కి సంబంధించి వాటిపైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి అక్రమ నిర్మాణాలపైన అధికారుల నియంత్రణ కొరవడింది అనేటువంటి కామెంట్ కూడా కోర్టు చేసింది అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్ర స్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్నను కూడా కోర్టు ప్రశ్నను కూడా వేసింది నిర్లక్ష్యం వహించినటువంటి ఎందుకంటే ఇంత శాతం చాలా సార్లు పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి వాటికి సంబంధించినటువంటి వెయిటేజ్ ప్రూఫ్ ని కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఇలాంటి అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు అక్రమ నిర్మాణాలపై ఇప్పటివరకు కోర్టుకు ఎక్కినటువంటి వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు వాటన్నింటి వివరాలను కూడా కోర్టు ముందు ఉంచాలనే విషయాలను కూడా కోర్టు చెప్పింది నిర్లక్ష్యం వహించినటువంటి సిబ్బంది పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేటువంటి ప్రశ్నను కూడా కోర్టు వేసింది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అనేక మంది కోర్టుకు వస్తున్నారు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడాల్సిందేనని హైకోర్టు ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక 2019కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు గుర్తించారు వాటికి సంబంధించినటువంటి ఎలాంటి మేజర్స్ తీసుకున్నారు ఎలాంటి ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ ని కూడా గ్యాదర్ చేయాలి కలెక్ట్ చేయాలనేటువంటి కామెంట్ కూడా చేసింది ఇక స్టేలు తొలగించాలని కోర్టులో పిటిషన్లు ఎప్పటివరకు ఎన్ని ఫైల్ అయ్యాయి ఇక స్టే వికెట్ చేయాలనేటువంటి పిటిషన్లు ఎవరెవరు వేశారు లేకపోతే కనుక వాటికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని ఒక నివేదిక రూపంలో కోర్టుకి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత విచారణను ఏప్రిల్ 15కు విచారణ మేము కంటిన్యూ చేస్తామనేటువంటి కామెంట్ చేస్తూ కూడా పిటిషన్ ను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది సార్ థ్యాంక్ యూ షరీఫ్